కరీంనగర్ లో ఆయన గుమ్మి కింద పందికొక్కులాగా ఉంటాడు బాగా గుమ్మిలో జొన్నలు తిన పందికొక్కు బలిస్తాడు చూడు అట్లా బలిచి కరీంనగర్ చౌరస్తాల ఊరి తీస్తాడంట మిమ్మల్ని ఊరి కాదు కాళ్ళకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి మిమ్మల్ని ఊరి తీస్తే తొందరగా చేస్తారు అట్లా కాదు ఎద్దుల బండికి ఎద్దులకు అచ్చొచ్చిన ఒంగోలు గిత్తలు బండగుంజే ఉంటాయి కదా మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలలో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు చెక్కలు లేస్తే కానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు దుక్కి దున్నిన పొలాలలో పలుగురాళ్ళలో మిమ్మల్ని పల్లెరుగాయలు ఉన్న కాడ మిమ్మల్ని బట్టలు ఇప్పదీసి కాళ్ళకు తాడు కట్టి ఎద్దుల కొమ్ము కట్టి ఆ ఎద్దులను ఉరికిస్తే అప్పుడు మీకు రైతు బాధ ఏందో తెలుస్తుంది ఆ కరీంనగర్ చౌరస్తాల గుమ్మి కింద పందికొక్కు ఆయన రేవంత్ రెడ్డిని ఉరిదీస్తున్నా అని ఆయన పైశాచిక ఆనందం ఏందో ఆయన చంద్రబాబు నాయుడు గురువు ఈయన శిష్యుడు అంటున్నాడు ఆడేమో సెప్రాస చంద్రశేఖర వేడ చెప్పులు మోసింది చంద్రబాబు నాయుడు చెప్పులు మోయలే నేనన్న పార్టీలో సహచరుడిగా పనిచేసి వచ్చిన మీరు ఆయన దగ్గర చెప్పులు మోసిన వాళ్ళు మీరు వచ్చేసి నా గురించి మాట్లాడేది ఈ మధ్యనే వారం క్రితము చంద్రశేఖరరావు గారి సర్వే ఫైనల్ రిపోర్ట్ వచ్చింది 103 104 మంది ఎమ్మెల్యేల సర్వేలల్ల 80% ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరు వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవరని నివేదిక వచ్చింది సిద్దిపేటలో కూడా చంద్రశేఖరరావు విషయంలో గెలిసే గ్యారెంటీగా లేదు సర్వేలో వచ్చిన రిపోర్ట్ అందుకే చంద్రశేఖరరావు గట్టిగా ఎక్కడ చెప్తలేడు నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను ఇలా గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ఎన్నికలలో పోటీ చేస్తాను ఎక్కడ మాట్లాడతలేడు ఎందుకు మాట్లాడతలేడు అంటే గజ్వేల్లో చంద్రశేఖరరావు ఓడిపోతాడన్న సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి చంద్రశేఖరరావు స్వయంగా నేను గజ్వేల్లోనే నించుంటా నేను గజ్వేల్ల ప్రజలను సేవలు చేసిన తిరిగి నన్ను గెలిపిస్తారని చెప్పుకునే ధైర్యం లేక పక్క నియోజకవర్గాలు ఎత్తుక్కుంటుండు ఓటమిని తన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది నేను చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇయ్యాను టికెట్లు మారుస్తానని రెండో వాదన తీసుకొచ్చిండు ఇవాళ ఉన్న అందరికీ మేము టికెట్లు ఇస్తామని ఎందుకు టీఆర్ఎస్ ధైర్యంగా చెప్పుకోలేకపోతుంది నేను సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్కు కేటీఆర్కు మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చెప్పే ధైర్యం మీకుందా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఉంటే రైతు పండించిన పంట చివరి గింజ వరకు మీరు కొనుగోలు చేసి ఉంటే పేదలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఉంటే ఇంటికొక ఉద్యోగం మీరు ఇచ్చి ఉంటే రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసి ఉంటే ఫీజు రీఎంబర్స్మెంటు మీరు చెల్లించి ఉంటే మీరు సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని మీరు చెప్పండి మీరు మొగోళ్ళు అయితే మీకు మగతనం ఉంటే మీలో చీము నెత్తురు ఉంటే మీరు సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని చెప్పమని అడుగుతున్నా లేకపోతే మీరు ఆడా కాదు మగా కాదు మాడా అని చెప్పి నేను స్పష్టంగా మాట్లాడుతున్నా మీరు ఆడవాళ్ళైనా మీరు మగవాళ్ళైనా సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తాం కేసీఆర్ గజ్వేల్ పోటీ చేస్తామని మీరు ప్రకటించండి లేకపోతే మీరు మాడాకు మరో రూపం అని చెప్పి టీఆర్ఎస్ నాయకులను నేను డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నా మీరు మగాళ్ళు అయితే రాండి సిట్టింగ్లకు సీట్లు ఇవ్వండి 80 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గోతి తీసి పాతి పెట్టకపోతే చూడండి ఇప్పుడు కాళేశ్వరానికి 1 కోటి ఎకరాల నీళ్ళు ఇచ్చినుంటే 19 లక్షల పంపు సెట్లు 27.5 లక్షలకు ఎట్ల పెరిగినాయి 18,63,000 పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉండే ఇవాళ 27,50,000 పంపు సెట్లు ఉన్నాయి కాళేశ్వరం గట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే వ్యవసాయ పంపు సెట్లు తగ్గాలి కదా ఉత్తర తెలంగాణ మొత్తంలో వ్యవసాయ పంపు సెట్లే ఉండొద్దు కాల్వలతో నువ్వు నీళ్ళు ఇచ్చినావు కదా 1 కోటి ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టి ఈ దక్షిణ తెలంగాణకి నీళ్ళు ఇచ్చినావు అను కదా రెండు దిక్కుల ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిండు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే వ్యవసాయ పంపు సెట్లు తగ్గాలి కదా పెరిగినాయి ఎందుకు ప్రతి సంవత్సరం 100,000 పంపు సెట్లు పెరిగినాయి తెలంగాణ వచ్చినాక అంటే నువ్వు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని చెప్పింది కూడా పచ్చే అబద్ధం రాహుల్ గాంధీ గారు కాళేశ్వరంలో 1 కోట్ల అవినీతి జరిగిందనేది నిజం మూడవది బీజేపీ
ఆధారాలన్నీ చూపిస్తాం, సిపిఐ దర్యాప్తుకు సిద్ధం విద్యుత్ కొనుగోలు మీద అని డాక్టర్ లక్ష్మణ్ చెప్పిండు ఆ రోజు. ఎందుకు ఇవాళ బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు విద్యుత్ కొనుగోలు మీద? పీయూష్ గోయల్ వచ్చి మీరు కట్టొద్దంటే ఆయన కట్టిండు. లక్ష్మణ్ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, ఆధారాలు ఉన్నాయి, సిబిఐ విచారణకు సిద్ధమా అని అడిగిండు. ఎందుకు ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు మౌనంగా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నారంటే ప్రభుత్వం చెప్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేరు, 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ రైతులకు వస్తలేదని మా నాయకుడు మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్ల కాడికి వెళ్ళి చెప్పిండు. ఒకవేళ మీకు అనుమానం ఉంటే గజ్వేల్కైనా సిరిసిల్లకైనా నేను వస్తా, మా శబరేలి గారిని తీసుకొని మా కోమటిరెడ్డిని తీసుకొని. కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తారు? ఏ సబ్స్టేషన్ దగ్గరైనా చర్చ పెడదాము. గత సంవత్సరం నుంచి రోజుకి 8 గంటలు రైతులకు ఉచితంగా ఇచ్చిండ్రో అక్కడనే పోయి ఆ రికార్డులు తీసి లాగ్ బుక్ తీసి అక్కడనే చర్చ చేద్దాము. మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు ఉంటే మా వెంకటరెడ్డి గారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తామంటూ సవాల్ స్వీకరించమని నేను అడుగుతున్నా. కాళేశ్వరంలో జరిగింది కూడా అవినీతి, వరదలై పారింది, నీళ్లు పారలేదు, కాళేశ్వరం ముసుగులో. ఆయన కాళేశ్వరం కట్టినమని రైతులందరినీ బస్సులు వేసి తీసుకుపోయారు. కాళేశ్వరం గూలంగానే అవినీతి నాణ్యత లేక అవినీతితో బలైపోతే మేము పోతామంటే పోలీసులను పెట్టి అడుగుతున్నారు. మా శ్రీధర్బాబు పోతే పోలీసులను పెట్టి కొట్టించారు. కాళేశ్వరం కట్టినప్పుడు బస్సులు పెట్టి ఊర్లలో నుంచి రైతులందరినీ తీసుకుపోయి పెద్ద జాతరలాగా చూపించారు కదా. నీ అవినీతికి బలి అయ్యి నాసిరకం పనులు చేసి కాళేశ్వరం కొట్టుకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్బాబు గారు పోతే శ్రీధర్బాబు గారిని పోలీసులను పెట్టి కొట్టించి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇప్పుడు పోదాంపా కాళేశ్వరం దగ్గర తీసుకుపో, ఆయనలో తీసుకుపోయినావు, కూలిపోయినాకి ఇవాళ ఎందుకు తీసుకుపోతలో? నీ అవినీతికి బలైంది కదా కాళేశ్వరము, అదే కదా మేము చెప్పింది. ఏంటిది ఎవరంటారు ఇక ఆయన గురించి? ఎందుకులే, ఆయన ఏ పార్టీ ఆయనకే తెలుస్తలేదు. పార్టీ క్లియర్గా చెప్పింది 24 గంటలు ఇస్తామని. ఠాక్రే గారు చెప్పిండ్రు రైతు డిక్లరేషన్, వరంగల్లో చెప్పినాము, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ చెప్పినాము, ఖమ్మంలో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాము, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం రైతులకు అధికారంలోకి రాగానే, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, పండించిన ప్రతి పంట వరి పత్తి మిర్చి మొక్కజొన్నలు సోయాబీన్ అన్ని పంటల్ని పసుపు అన్ని పంటల్ని గిట్టుబాటు ధర కూడా మేము ప్రకటించినాము. అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను అన్నిటిని చెల్లిస్తాము, ప్రతి పేదవాడికి 4000 రూపాయల పెన్షన్ ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తాము. ఇది మా కమిట్మెంట్. ఇక్కడున్న జర్నలిస్టులకు అందరికి కూడా ఆరోగ్య భద్రత కార్డు ఇస్తాము, ఇండ్ల పట్టాలు ఇస్తాము. అవినీతి గురించి మాట్లాడుతున్నా. 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో 1000 కోట్ల రూపాయలకు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడుతుండు మొదటి ఆరోపణ. నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తలేడు, తద్వారా మోటార్లు కాలిపోతున్నాయి, ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల నష్టం జరుగుతుంది, ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందించి ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించి రైతులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకునే విధంగా స్టార్టర్లను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రతిదీ స్పష్టంగా వీలైనంత మేరకు సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. అందులో ప్రతి అంశాన్ని పొందుపరుస్తాము. మీకు ఏం అనుమానాలు ఉన్నా మీరు అందులో చదువుకోవచ్చు మా ఎన్నికల మేనిఫెస్టోలో.